మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ప్యూర్లీ మీ ప్యాషన్తో వచ్చారా లేదా మీ నాన్నగారు తండ్రి గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు చాలా పెద్ద నిర్మాత సో అన్నయ్య ఒక డైరెక్టరు అన్న ఆ గైడ్ లైన్స్తో వచ్చారా లేదు అసలు వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు నేను సినిమాల్లోకి రావటం నేను అనుకోకుండా అది కూడా మళ్ళీ యాదృచ్ఛికంగా రావటమే ఏదో సరదాగా ఒక సినిమా కథన ఇచ్చేసి అప్పట్లో కేశవరావు గారు ఉండేవారు తారక రామ కేశవరావు గారు ఆయనకి వెళ్ళి కథ బాగుంది గురుగారు మీరు సినిమా తీసుకోండి చేసుకోండి కథ బాగుంటుంది అంటే బాగుంటే నువ్వే చేయొచ్చు కదా నాకేం తెలుసు నాకు సినిమా అంటే తెలియదు కదా నాకు తెలియదు పోమాను అంటే కాదు మీ క్రాంతి గారు ఫ్రెండ్ కదా క్రాంతి గారిని అడుగు ఆయన చేస్తే నువ్వే చేసుకో అయ్యో క్రాంతిని అడిగితే క్రాంతి ఎందుకు చేస్తాడు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన ఆయన వచ్చి నేను అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వాడిని ఇల్లు అడిగితే అంటే ఇండస్ట్రీ నాన్నగారు అంతా ఉన్నారు కానీ ఇల్లు అడిగితే చేస్తాడు ఎందుకు చూసి పెడతాడు అనుకున్నాను అడిగితే విచిత్రంగా అతను చేద్దాంలే అన్నాడు అట్లా కోతల రాయుడు స్టార్ట్ అయింది కానీ కోతల రాయుడికి కేవాసు గారు అనుకుంటా కదా సార్ డైరెక్టర్ కేవాసు నేను ప్రొడ్యూసర్ అవును మీరు ప్రొడ్యూసర్ కేవాసు డైరెక్టర్ ఆయన ప్రొడక్షన్ అంతా ఆయన చూసి పెట్టారు కేవాసుని కూడా ఆయనే తెచ్చిపెట్టారు సో మొత్తం ఆయనే దగ్గర ఉండే సినిమా షూటింగ్ మొత్తం ఆయన ఇక్కడ షూటింగే కాదు మొదల నుంచి ఆది నుంచి అంత్యం దాకా ఆయనే ఉండవు ఆయనే చూస్తారు సో ఆయన దగ్గర ఏకలవ్య శిష్యత్వం చేశాను నేను అట్లా నాకు ఇవాళ ఏదన్నా సినిమా ఇండస్ట్రీని గురించి తెలిసినా కానీ లేకపోతే ఈ టెక్నాలజీ తెలిసినా కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది క్రాంతి కుమార్ గారి దగ్గర సో ఆయన కూడా ముందు నిర్మాత కూడా తర్వాత డైరెక్టర్ అయ్యారు కదండి తర్వాత డైరెక్టర్ మీలాగే మీరు కూడా నాలుగు సినిమాలు నిర్మాతగా చేసి ఐదో సినిమా కదండి మన్మథ సామ్రాజ్యం ఐదో సినిమా నాకు తెలిసి ఏం మరి ఐదో ఆరు ఆరు అలజడి అనుకుంటా అండి సార్ ఇట్లాగా మీరు అంటే ఇంట్లో సినీ వాతావరణం ఉండేది ఎలాగా మీ తండ్రి గారు అన్నయ్య గారు ఇద్దరు ఆ కైండ్ ఆఫ్ అంటే సినిమా వాతావరణంలో పెరిగారు ఆల్మోస్ట్ సో ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉండడానికి ఆ వాతావరణం ఏమైనా హెల్ప్ అయిందని మీరు భావిస్తున్నారా సార్ సినీ వాతావరణంలో పుట్టి పెరగడం అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాన్ ఇంటిని కదా బట్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయిగానో లేనిబాబు తమ్ముడుగానో ఒక ఎవరు ఇప్పుడు ఆ క్రాంతి గారు ఆ రోజు వెళ్ళామంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కదా లేకపోతే ఎవరు వెళ్తే వాళ్ళకి ఆయన ఎందుకు సినిమా ప్రొడక్షన్ చూస్తాడు సో అట్లా చూశారు కాబట్టి అట్లా అందరూ ఇది ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ అడ్వాంటేజ్ చాలా ఉంది కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మీరు పెద్ద హీరోలతో ఎందుకు సార్ సినిమాలు చేయలేదు ఈవెన్ నిర్మాతగా కానీ డైరెక్టర్గా కానీ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉండేటప్పుడు వాళ్ళు రీచబిలిటీ ఈజీ కదా సార్ గారితో చేసాగా కృష్ణగారితో ఒక సినిమా చేశారు రెండు సినిమాలు రెండండి ఓకే కృష్ణ గారు తప్ప ఇంకా ఇప్పుడు సురేష్ బాబు గారు మీకు బాగా క్లోజ్ వెంకటేష్ బాబుతో చేయొచ్చు అంటే ఎప్పుడు ట్రై చేయలేదు లేదు అని ట్రై చేయటం అంటే మామూలుగా క్యాజువల్గా అడిగాను కానీ బట్ ఎందుకో ఎవరు కుదరల వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ చిరంజీవి గారు కానీ చేయలే మనం అంటే ట్రై చేయలేదని అన్నాం బట్ సీరియస్గా ట్రై చేయలేదు నేను డెఫినెట్గా బట్ ఏదో ఒకటి మాట వరుసగా ట్రై చేయటం వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవటం అంటే ప్రాబ్లీ మనం వాళ్ళకి వెళ్ళి కథ చెప్పటం కథ ఒప్పించడం లాంటిది ఏమైనా చేసి ఉండకపోతే చేస్తే ఉండేదేమో అప్పట్లో నేను ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలే సినిమా చేస్తావా అని క్యాజువల్గా అడిగితే చూద్దాంలే అంటాం వాళ్ళు అంతే క్యాజువల్గా చెప్పారు అంతే క్యాజువల్గా చెప్పారు అది చూద్దాం చూద్దాంలోనే వీళ్ళు చూసే లోపల నేను ఇంకో సినిమా తీసేవాడిని అనమాట సార్ ఇప్పుడు కోతల రాయుడు సినిమా చిరంజీవి గారు అంటే అప్పట్లో చిరంజీవి గారు ఒక ఎమర్జింగ్ స్టార్ కదండి అప్పటికి ఇంకా ఖైదీ రాలేదు 1979 అనుకుంటాను ఫస్ట్ హీరోగా ఆల్మోస్ట్ ఫస్ట్ పిక్చర్ అది ఆయన అంతకు ముందు సోలో హీరోగా ఫస్ట్ ఓ చిరంజీవి గారితో తర్వాత నెక్స్ట్ సినిమా కూడా ఆయనతో చేశారు మొగుడు కావాలి సో చిరంజీవి గారితో మొదట్లో చేసిన నిర్మాతగా మీరు చేసిన సినిమాల వలన మీరు గెయిన్ అయ్యారు సార్ అంటే సినిమా ఎలా పోయింది రెండు హిట్లే కదా ఫస్ట్ 100 డేస్ సెకండ్ సిల్వర్ జూబ్లీ చిరంజీవి గారు ఫస్ట్ సిల్వర్ జూబ్లీ ఫస్ట్ 100 డేస్ నా దగ్గర నుంచి సార్ ఈ తరుణంలో ఒక మాట విన్నానండి మీరు పిలిస్తే చిరంజీవి గారు వితౌట్ రెమ్యూనరేషన్ కూడా మాట్లాడకుండా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయేవారంటే నిజమేనండి మొగుడు కావాలి అట్లాగే చేశారు మొగుడు కావాలికి నేను ఫోన్ చేసే చెప్పాను కలవను కూడా కలవాలా ఆయన కథ ఏంటని అడగలేదు ఏమనలేదు ఓ రోజు పొద్దున్న ఎందుకు ఫోన్ చేసి సినిమా చేయాలి చిరంజీవి అంటే ఏదో పెద్ద పుడింగ్ లాగా ఫోన్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ చేద్దామంటే నెక్స్ట్ మంత్ వద్దులే ఏప్రిల్ నుంచి జనవరిలో ఫిబ్రవరిలో ఎప్పుడో ఫోన్ చేసి నెక్స్ట్ మంత్ చేద్దామంటే ఓ 2 నెలలు అయినాక చేద్దాం అన్నాడు అట్లాగే అనుకున్నట్టు వచ్చి చేసాను డబ్బులు అడ్వాన్సులు కథలు మాటలు ఇట్లా 20 ఏళ్ళు ఏం కథ ఏంటి అని కూడా అడగలా వచ్చేసాను అంటే మీకు ఆయనకి ఉండే రిలేషన్ అండి
సో ఫాదర్ కోతల రైడ్ ఫాదర్ కాళ్ళ సంబంధం లేదు. కోతల రైడ్ తీసినప్పుడు ఉన్న ఇంటిమసీ మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అంత. సో అంత ఇంటిమసీ ఉండేటప్పుడు మీరు అంటే దేవి వరప్రసాద్ గారి లాగా అలాగా నెక్స్ట్ ఆయనతో సినిమాలు చేసే అవకాశం ఉన్నా కూడా కావాలని మీరు అంటే సీరియస్నెస్గా? ఏం లేదంటే నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని, నేను రెండు పడవల మీద కాళ్ళు అటు ఇటు వేస్తూ ఉండేవాళ్ళం. సో ఏదో మొత్తానికి కుదరలేదంత. సార్ అంటే కోతల రైడ్ అయ్యేటప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మానేలేదు. ఎప్పుడు సార్ మానేశారు ఉద్యోగం? చాలా రోజులకి మాని, తర్వాత దాని తర్వాత 7-8 ఏళ్ళకి మానేసి అప్పుడు దాకా టెంపరీ. మీరు డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఉద్యోగం మానలేదండి? డైరెక్షన్ చేస్తున్నప్పుడు మానేసి. ఓకే, డైరెక్షన్ చేస్తున్నప్పుడు మానేసారు. సార్ మీరు నిర్మాతగా ఎంటర్ అయ్యారు, ఒక నిర్మాత బ్యాక్గ్రౌండ్, ఒక డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ మీకుంది. అలాంటి మీరు నిర్మాతగా ఎంటర్ అయ్యి డైరెక్టర్గా టర్న్ అవ్వాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? తెలియక అంటే డైరెక్టర్ అయ్యి డైరెక్షన్ ఏంటి ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియక సార్? అంటే కోతలు మన క్రాంతి గారు ఏం చేశాడు అంటే ఇప్పుడు అభిమన్యుడికి సగం చెప్పిన నాకు సగం నేర్పించి వదిలిపెట్టించాడు. అంటే పద్మవ్యూహంలో తోసారు మిమ్మల్ని, పద్మవ్యూహంలో బయటికి రావడం తెలియదు. వెళ్ళటం నేర్పించాడు, ఇంట్లో నేర్పించలా. ఏంటంటే మనం కంపోజింగ్స్ మేమే కూర్చునేవాడు, కథ మేము దగ్గరుండి స్క్రిప్ట్ చేయించుకునేవాళ్ళం, డైలాగులు మనమే రాయించుకునేవాళ్ళం, కంపోజింగ్ నేనే కూర్చునేవాడిని. కంపోజింగ్ అయిపోయినా పాటలు నేనే రాయించుకునేవాడిని, ఎవరు డైరెక్టర్ అయినా కానీ వాళ్ళంతా ఉన్నా కానీ బట్ మేజర్గా కంట్రిబ్యూషన్ ఉండే. డబ్బింగ్ నేను కూర్చునేవాడిని, డైరెక్టర్ వచ్చినారా పని డబ్బింగ్ నేను కూర్చునేవాడిని, ఎడిటింగ్ నేను కూర్చునేవాడిని. సో నాకు అన్నీ నేను నాకు వచ్చేసినట్టు అనిపించేది. అప్పుడప్పుడు సెట్లోకి వెళ్ళేవాడిని కదా, ఎప్పుడు ఎప్పుడన్నా పొరపాటున వెళ్ళి ఊరికే గుల కొద్దీ ఏదన్నా ఇట్ట పెడితే బాగుంటుందేమో షార్ట్ అని ఒకటి రెండు సార్లు పెడితే తర్వాత సినిమాలు చూసినప్పుడు ఆ షార్ట్ ఏదో అందంగా ఉన్నట్టు నేను తీసిందే బాగున్నట్టు అనిపిస్తున్నారు. చూసి నేనేమనుకున్నానంటే డైరెక్షన్ చాలా ఈజీ, వీళ్ళేంటి స్టార్ట్ కట్టదాపు ఏం చేస్తారు వీళ్ళు, నేను చెప్పిన షార్ట్ పెడితే వాళ్ళు అద్భుతంగా వచ్చేసింది కదా, వాళ్ళు తీసిన దానికంటే నేను చెప్పిన షార్టే బాగుంది అన్న ఇటువంటి పిచ్చి ఆలోచనలు కుర్రాళ్ళం కదా అనుకుని స్టార్ డైరెక్షన్ చేసేద్దాం అనుకుని వాళ్ళకంటే నేను బాగా తీస్తాను అన్న ఏదో పిచ్చి ఆలోచనతో చేసాం. తర్వాత తెలిసింది దూరపుకుండలో ముందుంది ముసళ్ళ పండుగ అని. సార్ డైరెక్షన్లోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా ఎందుకురా బాబు నేను ఇందులోకి వచ్చానని ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా సార్? లేదు, అంటే ఫీల్ అవ్వాల్సిన అంత లేదు. ఆ కసితో నేర్చుకున్నాం. ఇప్పుడు కోతలు మన్మ సామ్రాజ్యం చేసేటప్పుడు నాకు అసలు ఏమి రాదు, నాకు డైలాగు ఆర్టిస్ట్కి చెప్పాలను కానీ, అంటే నేను ఎప్పుడు సెట్ లోపలికి వెళ్ళి కూర్చోాల. నేను ప్రొడ్యూసర్గా 4 సినిమాలు 5 సినిమాలు చేసినప్పటికీ సెట్ లోపలికి వెళ్ళాలి, వాళ్ళు ఏం చేస్తారు డైరెక్టర్ ఏం చేస్తాడు అనేది నాకు పెద్ద. షార్ట్ డివిజన్ చేయాలట, కెమెరా యాంగిల్ పెట్టాలి, ట్రాక్ ట్రాలీలు ఏదైనా ఇవ్వాలి, తర్వాత ఆర్టిస్ట్కి డైలాగ్ చెప్పాలి, యాక్టింగ్ నేర్పించాలి, అప్పుడు మనం చేసి చేయాలి, సౌండ్ చెప్పాలి, యాక్షన్ చెప్పాలి, కెమెరా చెప్పాలి, ఇవన్నీ మనకు తెలీదు. సో అక్కడికి వెళ్ళినాక ఏం చేయాలంటే ఒక అసిస్టెంట్ వచ్చి సార్ మీరు యాక్షన్ చెప్పాలంటాడు ఒకడం, డైలాగ్ చెప్పాలంటాడు ఒకడం, కెమెరా పొజిషన్ చెప్పాలంటాడు. ఓ 3-4 డేస్ పాప అసిస్టెంట్లే చేశారు అంతా. చేసినాక ఒక మంచి రాత్రి ఒకరోజు వీళ్ళు మందు పెట్టి ఈయన కొడుకు ఏమి చేయకుండా డైరెక్షన్ చేసేస్తున్నాడు, మనం చేస్తే వీడు పేరేసుకుంటున్నాడు. వాళ్ళు మందు కొట్టేసి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు అయిపోయింది. ఈ రేపు సినిమా హిట్ అయిందంటే మన ఈడు పెద్ద డైరెక్టర్ అవుతాడు మనం హిట్ అయ్యకుంటామని సంథింగ్ అట్లాంటి ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళు సరదాగా మాట్లాడుకుని ఉంటారు, అది మోసేవాళ్ళు ఉంటారు కదా సినిమాల్లో మామూలుగా. ఎవరో వచ్చి నాకు చెప్పారు. నెక్స్ట్ డే నాకు సాంగ్ షూటింగ్, డ్యాన్స్ మాస్టర్ లేదు, పొద్దున్నే చెప్పారు, 7-6 చెప్పారు ఈ మాట నాకు. లొకేషన్కి వెళ్ళి లొకేషన్ నాకు నచ్చలేదు, మధ్యాహ్నం నుంచి చేద్దాంలే సాంగ్ అని చెప్పి 1 డేలో సాంగ్ ఫినిష్ చేయాలి, పొద్దున్న వద్దు లొకేషన్ నచ్చలేదు అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి వచ్చి మధ్యాహ్నం నుంచి ఆ ఎవరైతే నన్ను కామెంట్ చేశారో అసిస్టెంట్ డైరెక్టర్ని రావద్దని చెప్పి వాళ్ళు ఎవరిని మాట్లాడకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు 80 షాట్లు తీశాను. రెండింటి నుంచి 6 లోపల 80 షాట్లు దడదడదడదడ తీసి సాంగ్ ఫినిష్ చేసి అక్కడి నుంచి లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. ఏదో గొప్పగా తీసామని కాదు, అసలు ఎందుకు చేయలేము మనం, ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అని మొదలెట్టాం.
ఆ మొదలెట్ట చేసినాక ఫ్లాప్ అయింది సినిమా. సరే మానేద్దాం అనుకున్నాక తర్వాత అలజడి సినిమా అనుకోకుండా అది ఒకటి వచ్చింది. అది పెద్ద పెద్ద స్టోరీ అది. అది వచ్చినాక అప్పుడు మళ్ళీ ఎవడో తెలిసినవాడు ఉండకూడదని మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ ఫస్ట్ టైం, కళ డ్యాన్స్ మాస్టర్ ఫస్ట్ టైము, కబీర్లాల్ అప్పుడిప్పుడే వచ్చాడు కొత్త కెమెరామెన్, సో మురళీ రామయ్య ఎడిటింగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ పిక్చర్, మనం మన్మ సామ్రాజ్యం నేనే ఇచ్చాను ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్. సో ఇట్లా కొత్త టెక్నీషియన్స్ని పెట్టుకుని నేర్చుకోవటం కాదు చేద్దాం అని చెప్పి కసిగా తీసాం.